కొంచెం రిలాక్స్ గా ఉండండి మీరనుకుంటున్నట్టుగా పీరియడ్ సమయంలో ఎక్కువ ఏమీ పోవట్లేదు మామూలుగా మీరు చూసారంటే పీరియడ్స్ మూడు నుంచి ఏడు రోజులు సాధారణంగా పీరియడ్ సమయంలో ముప్పై నుంచి నలభై లీటర్ల రక్తం పోతుంది అది కూడా హెవీ రోజుల్లో మాత్రం మీ శరీరంలో మొత్తం ఐదు పాయింట్ ఆరు లీటర్ల రక్తం ఉంది అందుకని మీ శరీరం నుంచి పోయే రక్తం చాలా తక్కువ అమౌంటే అందుకని దిగులు పడకండి అలాగే పీరియడ్స్ కి మధ్యన మీకు బ్లీడింగ్ అవుతోందంటే దాని మామూలుగా స్పాటింగ్ అంటారు స్పాటింగ్ అనేది సహజమే ఇది స్ట్రెస్ వల్ల హార్మోన్లో వచ్చే చేంజెస్ వల్ల తర్వాత బోత్ కంట్రోల్ వల్ల వస్తుంది కానీ ఒకవేళ మీకు పీరియడ్స్ మధ్యన బ్లీడింగ్ బాగా ఎక్కువగా ఉన్నట్టయితే అంటే బాగా ఎక్సెసివ్ గా ఉంటే మీరు తప్పకుండా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి సో ఐఎమ్ కన్ఫ్యూజ్డ్ అలాగే మిగతా వ్యూవర్స్ మా సమాధానం మీకు సహాయపడిందా ఒకవేళ మీరు ఇంకేమైనా ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలి అనుకుంటే టీఎన్టీఎల్ డాట్ కాం కి ఒకే ఒక ఇమెయిల్ పంపించండి కావాలంటే మీరు మాకు ఎస్ఎంఎస్ కూడా పంపొచ్చు అలాగే మా ఛానల్ కి సబ్స్క్రైబ్ కూడా చేయండి నేను మళ్ళీ నేక ట్రూత్ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ లో మిమ్మల్ని కలుసుకుంటాను లేటర్